वेलकम टू रम्यास डाइट एंड लाइफस्टाइल मनं चूडबोये रेसिपी चापल पुलुसु मनलो चाला मंदिकी चापल पुलुसु अंटे बागा इष्टं उंटुंदी कानी मुक्कलु चिदिरैपोतायेमो पुलुसु सरिगा रादेमोनानी भयपड़ुतू उंटारु एं पर्लेदु मा अम्मा नाकु नेर्पिन रेसिपीने नेनु मीकु नेर्पिस्तानु ఈజీగా ప్రిపేర్ చేయగలుగుతారండి వంట కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా అప్పుడే కొత్తగా పెళ్ళైన వాళ్ళకైనా ఇది ఈజీ రెసిపీ టేస్టీగా కూడా ఉంటుంది ఇది ఏ చేపల వెరైటీతో అయినా ఇలానే పులుసు పెట్టుకోవచ్చండి మనం ఏమి మసాలా నూర అవసరం లేదు ఫస్ట్ ఆనియన్స్ వేయించాలి టమాటాలు వేయించాలి ప్రాసెస్ ఏమీ ఉండదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అది ఎలానో మనం ఇప్పుడు చూద్దాము మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే మన ఛానల్ని లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూస్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది కొరమీను చేపండి ఏ చేపతో చేసినా ఇదే ప్రాసెస్ ముక్కల్ని ఈ సైజ్ గా కట్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసి చక్కగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం దేంట్లో అయితే మనం फिश करी वंडालनुकुंटुन्नामो चापल पुलुसु चेयालनुकुंटुन्नामो दांट्लोकी ई मुक्कल्नि ट्रांस्फर चेसुकोवाली तक्कुव मुक्कलु काबट्टि चिन्न बांडि पेट्टुकुन्नानु लेदंटे चापल सट्टि पेट्टुकुंटे बागुंटुंदि मुक्क मीद मुक्क पेट्टकूडदंडि अंदुकोसम पेद्द वैड् गा उन्नदि तीसुकोवाली इप्पुडु इंदुलोकी नेनु दादापुगा 3 टेबल स्पून्स आयिल् याड् चेसानु 1 टी स्पून पसुपुनि याड् चेसुकोवाली ఒక టేబుల్ స్పూన్ కళ్ళుప్పుని యాడ్ చేసుకోవాలి మీ రుచికి తగినంత ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి నేను 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ధనియాలు జీలకర్ర రోస్ట్ చేసి పొడి చేసుకున్న పౌడర్ ని 2 టేబుల్ స్పూన్ల యాడ్ చేస్తున్నాను నేను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశానండి ఆ క్లిప్ మిస్ అయ్యింది చూడండి గరం మసాలా 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసి మనం వేసిన మసాలాలు నూనె ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా కలుపుకోవాలి ముక్కలన్నిటిని ఇప్పుడు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి ఇందులోకీ చింతపండు పులుసు నేను ఆల్్రెడీ ఎప్పటికప్పుడు తీసి ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుంటానండి అది ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను పిల్లలతో ఈజీగా ఉంటుందని చెప్పేసి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చేసి పెట్టుకుంటాను అన్నమాట ఒక 3-4 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇవి పులుసులో ఉడికితే భలే రుచి వస్తాయండి ఆ కారం అంతా పోయి పులపులగా బాగుంటాయి అందుకే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు నేను పిల్లలు ఉన్నారని తక్కువ యాడ్ చేశాను 3 ఉల్లిపాయల్ని ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోవాలి 2 టమాటాలను కూడా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా స్టవ్ ఆన్ చేయకుండా ముందు ఇలా మిక్స్ చేసుకోవాలండి చూడండి మనం చింతపండు పులుసు ఉల్లిపాయలు టమాటాలు యాడ్ చేసుకున్నాం కదా ఇవన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసి ఇప్పుడు ముక్కల్ని సదురుకోవాలి ఒకదాని మీద ఒకటి కాకుండా చక్కగా అన్ని ఒకదాని తర్వాత ఒకటి మనం సద్దాలి ముక్కల్ని అలా అయితే చిదిరవకోకుండా ఉంటాయి ఒకదాని మీద ఒకటి పెట్టేస్తే చిదిరైపోతాయి అన్నమాట అందుకనే ఇలా చక్కగా సదరాలి చూడండి ఇప్పుడు మన నీళ్ళని యాడ్ చేసుకుందాము ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి మరీ ఎక్కువ నీళ్లు పోస్తే పులుసు చాలా సేపు పడుతుందండి ఉడకడానికి తక్కువ పోస్తే అడుగంటుతుంది అందుకే ముక్కలు మునిగేంత వరకు పోసుకోండి నాకు దాదాపుగా ఒక 1/2 లీటర్ నీళ్లు పట్టాయి ఒక తపాలి నీళ్లు పోసాను చూడండి నీళ్లు పోసి ఒకసారి ఇలా కలుపుకోవాలి చేపల్ని ఎప్పుడు ఇలానే కలుపుకోవాలండి ఎందుకంటే మనం గంటి పెడితే చిదిరైపోతాయి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేయలేదు అనుకోండి కాకపోతే చెప్తున్నాను ఇప్పుడు మూత పెట్టి స్టవ్ హైలో పెట్టి బాగా ఒక మరుగు వచ్చేదాకా ఉడికించాలండి చూడండి మరుగుతుంది చూసారా హైలోనే ఉడికించాలి ఫస్ట్ చూడండి చక్కగా మరుగు పట్టింది ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లోకి ఫ్లేమ్ ని తగ్గించుకొని దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇందులోకి ఒక చిన్న సీక్రెట్ ఉందండి అదే
ఒక టీ స్పూన్ బెల్లం అన్నమాట. బెల్లం యాడ్ చేస్తే భలే రుచి వస్తుంది. చింతపండు పులుపుకి బెల్లానికి ఎక్కడో చిన్న సంబంధం ఉంటుందండి. ఆ బెల్లం యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒకసారి మధ్యలో 10 నిమిషాలు 15 నిమిషాలు కంటిన్యూస్గా కుక్ చేయకండి. అప్పుడప్పుడు మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. గరిట పెట్టకుండా ఇలా తిప్పాలన్నమాట. రెండు ఇవి ఉంటాయి కదా హ్యాండిల్స్, వాటితో ఒకసారి తిప్పి మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే 10-15 నిమిషాలు కుక్ అయితే బాగా కుక్ అవుతుంది. చూడండి నూనె సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. కొంచెం ఇవి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు కారం చెక్ చేసుకుందాము. ఇప్పుడైతే మనం యాడ్ చేసుకున్నా కూడా పడుతుంది, సో అందుకని ఒకసారి చెక్ చేశాను. ఉప్పు కారం అన్నీ చక్కగా సరిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా మిక్స్ చేయకూడదు. ఒకసారి రెండు హ్యాండిల్స్ పట్టుకొని కొంచెం తిప్పితే కలిసిపోతుంది. మళ్ళీ ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి. గరిట పెడితే ముక్క చిదిరిపోతుందండి, అస్సలు గరిట పెట్టద్దు. మొత్తం రెడీ అయ్యి మనం ప్లేట్లోకి తీసుకునేటప్పుడు మాత్రమే మనం స్పూన్ యూజ్ చేయాలి. మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిద్దాము. చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా, మన చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. పులుసు కూడా మరీ ఎక్కువగా ఉంచకూడదండి, అప్పుడు మనకి ముక్కలకి పట్టదు. అందుకనే నీళ్లు పోసేటప్పుడే చూసుకొని జాగ్రత్తగా పోసుకోండి, అప్పుడు పులుసు మనకి రుచిగా ఉంటుంది. చూడండి లుక్ ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉందండి. మీరందరూ ఇలా ట్రై చేస్తారని ఒకసారి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.